ఫ్రెండ్స్ నేను TV9 డిబేట్ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ డే చూశాను. దాని మీద నా అనాలిసిస్ ఆర్ నా వ్యూస్ చెప్దామని. అంటే నేనేం ఆస్ట్రాలజర్ని కాదు, అంటే జానారెడ్డి గారిని ఎగ్గుతారని చెప్పడం. సో నేనేం ఆస్ట్రాలజర్ని కాదు, జానారెడ్డి గారిని ఎగ్గుతారని చెప్పడం. కానీ ఆయన చాలా ఇమేజ్ ఉంది, ఆయనే నెగ్గుతారని అనిపిస్తుంది. అంటే చాలా ఇమేజ్ ఉంది మధ్యలో నాయన నరసింహరెడ్డి అని నెగ్గారు, కానీ నాయన నరసింహులు అంటే కేసీఆర్ హవా ఉందని. డిబేట్లో అర్థం కదా ఎక్కర్ గారిది డైలాగ్స్ బాగున్నాయి. నాకు అనిపించింది తెలుగు వాళ్ళకి అంటే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి రాజకీయాలు సినిమాలు ఎక్కువ డిస్కషన్ నచ్చుతాయేమో అని అనిపించింది. జీవన్ రెడ్డి కేసీఆర్ తరఫున సారు కారు కేసీఆర్ అంట అక్కడ నాగార్జున సాగర్లో అని చెప్పేది. స్క్రీన్ షాట్స్ కూడా తీశానంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, అదే ఇండియా నుంచి పారిపోయిన వాళ్ళ పేరెంట్స్, ఎప్పుడు పారిపోయాం కదా మాలాగా వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది, వాటెవర్ నల్గొండని. ఇంకోటి ఆయన తినడానికి విసిరాకే లేదని అర్థం దయగరెడ్డి జీవన్ రెడ్డి గారిని అన్నారు ఇవన్నీ. తర్వాత జానారెడ్డి ఇంకోటి ఏంటంటే ఇది న్యూస్ అప్పుడు కంట్రవర్షియల్ అయింది కదా, జానారెడ్డి ఇంటికి నీళ్ళు రాలేదు కానీ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేయటాన్ని. ఆ తర్వాత ఈయన జీవన్ రెడ్డి గారు లిస్ట్ ఏదో చెప్పారు, యాదవులకి ఎంతమంది చేసాం, వాళ్ళకి ఇచ్చేసాం, పెళ్ళిళ్ళు చేసాం అంటే బీజేపీ వాళ్ళు తిడుతున్నారు. బీజేపీకి టీఆర్ఎస్కి క్యాండిడేట్స్ లేరండి, అందుకే ఆయన వేకెంట్ అయింది కదా, ఆ ఎమ్మెల్యే గారి కొడుకునే నిలబెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ మోస్ట్లీ జానారెడ్డి గారికి ఇమేజ్ ఉంది నాగార్జున సాగర్లో, నో డౌట్. కానీ నేను గవర్నమెంట్లో పనిచేశాను కదా, అంటే ఆయన ఎగుతారు జీవన్ రెడ్డి జానారెడ్డి గారు డౌట్ లేదు. 1999 to 2005 ఈయన హోమ్ మినిస్టర్ గారిని ఉండేవారు, ఒకవేళ ఉన్న సబ్జెక్టు కరెక్షన్. కానీ ఈయన డమ్మి అని పిలిచేవారు అనమాట గవర్నమెంట్లో. వైఎస్ఆర్ గారును వాళ్ళ పేషియం ఎన్ఏ చేసేవారు హోమ్ మినిస్టర్ టాస్క్లు కూడా. సో అందుకని ఈయన డమ్మి అని పేరు గవర్నమెంట్లో. బట్ బయట ఇమేజ్ బాగుంది నగన్ సార్లో నల్గొండ జిల్లాలో. బట్ ఈయనే నెగ్గుతారని నాకు అనిపిస్తుంది, జస్ట్ చెప్దామని వీడియో పెడుతున్నాను అన్నమాట.